Okay, so next, kashay. కషాయం ఎలా చేసేది? ఫస్ట్ క్వశ్చన్ హౌ టు మేక్ కషాయం. సో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి, టీ కప్ అంతా నీళ్ళు తీసుకోండి. స్టవ్ పైన పెట్టండి, ఆన్ చేయండి. ఉడుకొస్తుంది, బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చినప్పుడు దాంట్లో ఏ కషాయం చేస్తున్నారో దాన్ని ఆకులు బాగా కడిగి దాంట్లో లోపల వేయండి. దాన్ని మిక్సీలో వేసి దంచి పిసికి రుద్ది చేసే పని లేదు. అలాగే ఆకుని నీళ్ళ లోపల వేయండి. 3 నిమిషాలు సిమ్లో ఉడికించండి. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 3 మినిట్స్. పెద్ద గ్లాస్ నీళ్ళు వేసి అది సగం అయ్యేంత ఉడికించాల్సిన అవసరము లేదు. ఓన్లీ 3 మినిట్స్ ఇస్ సఫిషియంట్. దాని తర్వాత మూత పెట్టి ఆఫ్ చేసేసి 3 నిమిషాలు అలాగే వదిలేయండి. జస్ట్ లీవ్ ఇట్ టు రెస్ట్ ఫర్ 3 మినిట్స్. దాని తర్వాత ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసి అవసరం ఉంటే బెల్లం వేసుకొని తాగండి. ఇది కషాయం చేసే విధానం. చిన్న ఆకులు అయితే సగం పిడికిడంత ఆకులు వేయాలి. పెద్ద ఆకులు అయితే 2-4 లీవ్స్ విల్ బీ సఫిషియంట్. రావి ఆకు పెద్ద ఆకు దొరికింది మీకంటే 2 ఆకులు చాలు. ఇంకా మీడియం సైజ్ అంటే 3-4 లీవ్స్ వేసుకోండి అంతే. ఫర్ వన్ టైం. సో కషాయం ఎప్పుడు తాగాలి? బిఫోర్ ఫుడ్ తాగాలి, అట్లీస్ట్ 1/2 అవర్ బిఫోర్ యువర్ మీల్స్. సో దట్ ద అబ్జార్ప్షన్ హ్యాపెన్స్ కరెక్ట్లీ. మీ దేహంలో, మీ పొట్టలో ఎక్కువ ఆల్రెడీ ఇంటెస్టైన్స్లో ఫుడ్ ఉంటే అబ్జార్ప్షన్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఉండదు, దాని ఎఫెక్ట్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. కషాయం చేసి అదే పడిగట్టునే తాగితే మంచిది. సో కషాయానికి ఫ్రెష్ లీవ్స్ ఆర్ ద మోస్ట్ ఐడియల్. మీరు దాన్ని డ్రై చేసి స్టోర్ చేసి వాడితే దాని ఎఫెక్ట్ రెడ్యూసెస్ టు లెస్ దెన్ 50%. సో ఆల్వేస్ ట్రై టు గెట్ ఫ్రెష్ లీవ్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎఫెక్ట్ ఉండనే ఉండదు అని చెప్పట్లేదు, కానీ మినిమం ఎఫెక్ట్ ఉంటుంది. మీకు దాని మొత్తం బెనిఫిట్స్ దొరకాలంటే ఫ్రెష్ లీవ్స్ వాడేది మంచిది. హనీ షుడ్ యూజువలీ నాట్ బీ యూజ్ ఫర్ ఎనీ హాట్ సబ్స్టెన్స్. మొత్తం చల్లగా చేసిన తర్వాత హనీ యాడ్ చేయొచ్చు, కానీ వేడి ఉన్నప్పుడు హనీ యాడ్ చేసేది మంచిది కాదు. సో మీరు చల్లగా చేసుకొని హనీ వాడచ్చు. ఇఫ్ యూఆర్ ష్యూర్ దట్ హనీ ఈజ్ నాట్ షుగర్ సిరప్. సో ఇప్పుడు ప్యూర్ హనీ దొరికేది చాలా కష్టంగా ఉంది, దొరుకుతుంటే వాడచ్చు ఇఫ్ యూఆర్ ష్యూర్. వేడి వేడిగా అంటే చాలా వేడిగా వద్దు, గోరువెచ్చగా తాగొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం.